ఏపీలో ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి చంద్రబాబు నాయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు మీడియా ముందుకు. ఇంకా భయానకమైన పరిస్థితిని మీరు చూడబోతున్నారు అని చెప్పి. అదేవిధంగా మొన్న ఉద్యోగుల ఇష్యూకి సంబంధించి కానీ నిన్న సినిమా ఇష్యూకి సంబంధించి కానీ సమస్యను ఆయనే సృష్టిస్తున్నాడు, మళ్ళీ ఆయనే పరిష్కారం పేరుతో హడలెత్తిస్తున్నాడు అని మాట్లాడారు. దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రాజధానుల ఏర్పాటు, మూడు రాజధానుల ఏర్పాటు దగ్గర నుంచి కూడా అన్ని కాంట్రవర్షియల్ డిసిషన్సే తీసుకోవడం జరుగుతున్నది అనేది ఒక అభిప్రాయం. అయితే మూడు రాజధానులు అవసరమా లేదా అనే విషయాన్ని కొద్దిసేపు మనం పక్కన పెడితే, జనం కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. మనకు మూడు రాజధానులు కావాలని కూడా ఎవరు అడగలేదు. ఇప్పుడు వైజాగ్ మాకు రాజధాని కావాలని ఎప్పుడు అడగలేదు వాళ్ళు. కర్నూలు వాళ్ళు కూడా ఎప్పుడు అడగలేదు. వెనుకబడిన ప్రాంతము రాయలసీమ అంతవరకు ఓకే జరగాలన్నారు. అయితే అమరావతికి ముందే మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రధాని మోదీ గారిని పిలిచి పెద్ద ఎత్తున కార్యక్రమం టేకప్ చేసి ఢిల్లీ ప్రభుత్వం కూడా కేంద్రం కూడా 2,500 కోట్ల రూపాయలు వాళ్ళు అమరావతి రాజధాని ఏర్పాటు కోసం వాళ్ళు కూడా ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి బాగానే ఉండేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత తను వెంటనే మూడు రాజధానులు ఏర్పాటు అన్నారు. అక్కడి నుంచి కూడా కాంట్రవర్షియల్ బిగిన్ అయింది. అంటే ఎందుకు ఈ కాంట్రవర్షియల్ వస్తుంది అనే విషయాన్ని మనం ఒక్కసారి వెనక్కి మళ్ళీ చూస్తే, ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల యొక్క స్కీమ్స్ మారిపోతున్నాయి. అంటే గత ప్రభుత్వం చేసిన పాలసీని మేము ఎందుకు కంటిన్యూ చేయాలి అనే భావనతోనే చేస్తున్నారు. ఆ పట్టుదలలు ఉండకూడదు. ఆ పట్టుదల ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో అన్నెసర్లీ కన్ఫ్యూజన్ రావడంతో పాటు నిధులు కూడా దుర్వినియోగం అవుతాయి. ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసిన తర్వాత దాన్ని అక్కడే మధ్యలో ఆపేసేసి ఇంకో ప్రభుత్వం మారినప్పుడు కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దానికి అప్పటివరకు పెట్టిన 1,000 కోట్ల రూపాయలు వృధా అవుతాయి కదా. సో ఏ ప్రభుత్వమైనా కానీ గత ప్రభుత్వం తీసుకొని వచ్చిన దాంట్లో మంచి చెడు ఏమైనా ఉంటే కొంత దాన్ని మాడిఫై చేసి ఇంకా మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేయాలి. ఎవరైనా కానీ ఎక్కడైనా మన దగ్గరనే ఆంధ్రానే కాదు తెలంగాణనే కాదు ఏ రాష్ట్రంలోనైనా కానీ చేయాలి. అందుకే నేను ఇప్పుడు తెలంగాణలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చారు. సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని యథావిధిగా కంటిన్యూ చేస్తున్నారు, అది మంచిదే. అదేవిధంగా ఎక్కడైనా కానీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన వాటిని ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే దాన్ని మెరుగుపరిచి మరింత మెరుగ్గా అమలు చేస్తే బాగుంటుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పాలసీస్ అన్నిటి మీద మనం ఎందుకు దాన్ని అమలు చేయాలి అనే ఒక పట్టుదల ఎవరికి, జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆ స్కీమ్స్ అన్నింటినీ రివ్యూ చేసేసి దీన్ని మార్చేయండి, దాన్ని మార్చేయండి, దాన్ని మార్చేయండి అని ఇట్లా మార్చుకుంటూ పోతూ ఉన్నారు. దాంతోనే కాంట్రవర్షియల్ వస్తుంది. ఆయన ఏం చేస్తున్నారంటే ఇంకా కొత్త రకంగా ఆకర్షణీయమైన పథకాల కోసము ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ ఖజానా మీద భారం పడుతున్నది. ప్రభుత్వ ఖజానా మీద భారం పడ్డప్పుడు ఏమవుతుందంటే ఢిల్లీకి వెళ్ళి కేంద్రం దగ్గర నిధులు అడుక్కోవడం, బతులాడుకోవడం, తర్వాత కేంద్రం రిలీజ్ చేసే వివిధ సంక్షేమ పథకాల కోసం కేంద్రం నుంచి సిస్టమ్ ఎలా ఉంటుందంటే మన ఏ రాష్ట్రమైనా కానీ పన్నులు చెల్లిస్తుంది కేంద్రానికి, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళీ రాష్ట్రాలకే ఇస్తుంది కేంద్రం. మన ఫెడరల్ సిస్టంలో ఆర్టికల్ 245 రాజ్యాంగంలోని 245 ఆర్టికల్ ప్రకారము ఫెడరల్ విధానంలో అంటే లౌకిక ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఒక సత్సంబంధాలు మెరుగ్గా ఉండాలనేది నాడు రాజ్యాంగంలో స్పష్టంగా రాయడం జరిగింది. అయితే ఇప్పుడు మోడీ గారు కూడా ఏమన్నారంటే మేము ఎప్పుడు కూడా మేము పెద్దన్న పాత్ర పోషించము, అన్ని రాష్ట్రాలను కలుపుకునే పోతానని చెప్పి మోడీ గారు చెప్పారు. ఆయన ప్రధాని అయిన తర్వాత ఇచ్చిన ఫస్ట్ స్పీచ్లో అదే చెప్పారండి, నేనేం పెద్దన్న పాత్ర పోషించామని చెప్పారు, అన్ని రాష్ట్రాలను కలుపుకునే పోతామన్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తాను చేపట్టిన ఆకర్షణీయమైన పథకాల కోసము నిధులు సరిపోక ఏం చేస్తున్నారంటే కేంద్రం దగ్గరికి వెళ్ళడం, లేకపోతే ఇంకా వచ్చే లేటెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్సైజ్, అంటే ఎక్సైజ్ నుంచే జనరల్గా రెవెన్యూ బాగా వస్తుంది, ఏం చేస్తారు విపరీతంగా రేట్లు పెంచేశారు.
తర్వాత అక్కడ ఉండే లిక్కర్ బ్రాండ్స్ కూడా అసలు ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు వినని పేర్లు అంట. నాకైతే నాకైతే తెలియదు కానీ అంటే లోకల్గా అందరు చెప్పేవాళ్ళు ఏంటంటే అటువంటి పేర్లు మేము ఎప్పుడు జీవితంలో వినలేదు. అటువంటి బ్రాండ్స్ అన్నీ వచ్చాయి. ఆ బ్రాండ్స్ కూడా విపరీతమైన రేట్లు, అంత క్వాలిటీ కూడా ఉండట్లేదు అది అని చెప్పి అనడం జరిగింది. ఆ రేట్లు విపరీతంగా పెంచి రెవెన్యూ కోసం ట్రై చేశారు. ఆ తర్వాత బాగా క్రిటిసిజం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మీద. క్రిటిసిజం తర్వాత మళ్ళీ కొంచెం వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు అప్పుడు ఏమైంది, ఇక్కడ రేట్లు పెంచడంతో చుట్టుపక్కల పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొని రావడము, మళ్ళీ అక్కడ బోర్డర్స్లో మళ్ళీ పోలీసులు ఆపడము, వెహికల్స్ ఆపడం, ఇదంతా అన్నెసర్లీ గందరగోళానికి దారితీసేది. దీనివల్ల ఎవరికి నష్టమైందంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇమేజ్కి నష్టమవుతుంది. అయ్యో జగన్, మనం చంద్రబాబు నాయుడు గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన ఏంటి ఈ విధంగా చేస్తున్నారు, ఒకటి ఎక్సైజ్ అండి, రెండోది ఉద్యోగులు ఎంత సఫర్ అయ్యారు చెప్పండి. ఉద్యోగులు ఎన్ని రోజులు దీక్ష చేశారు, ఎంత ఎన్ని రకాలుగా చర్చలు జరిగాయి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో, పిఆర్సీ విషయంలో గందరగోళం అంత అసలు అంత జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి స్కీమ్లో కూడా ప్రభుత్వం నెంబర్ ఆఫ్ ఇష్యూస్లో ఇట్లనే చేయడం జరుగుతున్నది. అయితే మనం మరి ఎట్లా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏదైనా ప్రీవియస్గా గత ప్రభుత్వాలు గతంలో ఉన్నా అంటే గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న వాటిలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకొని ఇంకా సేవలు అందించాలి, మెరుగైన సేవలు అందించాలి తప్ప మీరు అన్నెసర్లీ అంటే పట్టుదలకు వద్దు అనేది నా అభిప్రాయం. లైక్ ఇప్పుడు రాజధానుల విషయంలో కూడా అల్టిమేట్గా అదే జరిగింది కదా. తర్వాత కోర్టు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నది, అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మటకాయలు వేయడము, సజెషన్స్ ఇవ్వడము, మీరేంది ఇట్లా చేస్తున్నారు అనడము, అడ్వకేట్ జనరల్కి వచ్చి వాటిలు పెట్టడము అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయినా కానీ వాటిని రెక్టిఫై చేసుకోలేని పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకుంటున్నది. చంద్రబాబు నాయుడు కామెంట్ చేశాడు అనే అంశాన్ని మనం పక్కన పెడితే, ప్రతి నిజంగా మీరు అన్నట్టు సమస్య సృష్టించడం, దానికి సొల్యూషన్ని చెప్పే దిశగా అన్నిసరి కదా ఇవన్నీ ఉన్న సమస్యలన్నీ పక్కదారి పట్టించేందుకు అనేది కూడా అవుతుంది. అట్లా ప్రభుత్వానికి అల్టిమేట్గా ప్రభుత్వమే బ్లేమ్ అవుతుంది కదా. మళ్ళీ షార్ట్లీ ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన టైంలో ఆయన అలా ఎందుకు చేస్తున్నారు, ఇంకో 2 ఇయర్స్లో ఎలక్షన్స్ ఉంటుంది, అటువంటిది ఎందుకు అట్లా చేస్తున్నారు అనేది. అడ్వైజర్స్ కూడా మరి మిస్గైడ్ చేస్తున్నారా అదే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.